జనసేన నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమాన్ని వైసీపీ మంత్రులు అడ్డుకున్నారు. 3 నెలల క్రితం ఖరారైన జనవాణి కార్యక్రమాన్ని ఆపమంటూ పోలీసులకు మంత్రులు హుకుం జారీ చేశారు. కానీ జనవాణి కార్యక్రమాన్ని ఆపకపోవడంతో పోలీసులు జన సైనికులపై కేసులు నమోదు చేశారు. దీన్ని అలహరి సుధాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మొన్న శనివారం రోజు వైజాగ్ లో జరిగిన మా పవన్ కళ్యాణ్ గారి యాత్రలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన విధ్వంస కార్యక్రమం తప్ప అక్కడ ఇంకేమీ లేదు. మాది జనవాణి అనే కార్యక్రమం 4 విడతలుగా ఇంతకుముందే జరపడం జరిగింది. 2 సార్లు విజయవాడలో, 1 సారి భీమవరం, 1 తిరుపతిలో 4 కార్యక్రమాలు దిగ్విజయంగా జరపడం జరిగింది. అది కూడా ఆ జనవాణి అనే కార్యక్రమాన్ని జరపడానికి ఒక కారణం ఏంటంటే, అది మీరు చేయాల్సిన, జగన్ గారు చేయాల్సిన కార్యక్రమం. అది ప్రజల ద్వారా విన్నపాలు తీసుకొని వాటి యొక్క వాళ్ళ గ్రీవెన్సెస్ తీసుకొని అవి జరిగే విధంగా వాళ్ళకి సహాయపడే విధంగా ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమము. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్నో కేసులు ప్రతి చోట మీ ప్రభుత్వం మీద, మీ ప్రభుత్వం చేస్తే అన్ని కేసులు ఎందుకు వస్తాయి, దాన్ని మీరు అరికట్టాల్సింది పోగా ఈసారి ఆ 4 కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి అందులో ఉన్న వచ్చిన కంప్లైంట్లని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎన్నో వీటిని వాటికి వాళ్ళకి అనుకూలంగా జరిపించడం జరిగింది. వాళ్ళకి ఎంతో మేలు చేసిన విధంగా జరిపడం జరిగింది. అదే కార్యక్రమాన్ని ప్రతిసారి మేము నిర్వహించేది ఆదివారమే. అదే ఆదివారం శనివారం రోజు రాత్రి వచ్చే ప్రోగ్రాము మాకేమీ కాదు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఈరోజు జనవాణి అనేటువంటి 4వ విడతలో భాగంగా జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, అంటే గతంలో 3 విడతలుగా మూడు జిల్లాల్లో జరిగితే వాటన్నిటికీ లేనటువంటి ఆంక్షలు ఈరోజు విశాఖపట్నంలో ఎందుకు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు జనసేన పార్టీని చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వెన్నులో వణుకుపడుతూ ఉంది. ఎందుకంటే రేపు ప్రత్యామ్నాయం ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ అని చెప్పేసి తెలిసింది. కాబట్టి ఈరోజు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ శాఖల గురించి కాకుండా వ్యక్తిగత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే ఆయనకి ఎందుకు, 4 పెళ్లిళ్ళు చేసుకుంటే ఎందుకు, దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు మంత్రులందరినీ కూడా తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడించడం భావ్యం కాదు.